నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తారా? లేదా దాన్ని మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ 3 లక్షలు కట్టినటువంటి యొక్క ఏరియాకు అదనంగా కట్టించడానికి అవకాశం ఇస్తారా? సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 రిసెప్ట్ కట్టాడు, ఈ 5 లక్షల రూపాయలతో ఆదనంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. కొత్త 5 లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లో చూశాను 5 లక్షలు నిర్మించిస్తామని మీ అంత్యేష్టలో, మరి నిర్మించిస్తే నిర్మించి ఇవ్వండి స్థలాలు తీసుకొని, అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు, కథానికి డబ్బులు పోయేది తక్షణం డబ్బులు పోయేటువంటి అంశం కాదు. అది ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు, అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు, రైతు బంధు 10,000 రూపాయలకు 15 చేస్తామన్నారు, 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతులం అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే, ఇంకా పోయిన సంవత్సరం పోయిన టర్మ్లో మేము తీసుకోలే, జీవితాలు ఇచ్చాం, మళ్ళీ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బు మా ఖాతాలో లేదు. ఇంకా రుణమాఫీ అన్నారు, కాచి కూర్చోగానే మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి, తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కూర్చులో కూర్చోవాలి 9 తారీఖు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పటి దాన్ని తెలియదు, గతలేదు. గంట 24 గంటల ఉచిత కరెంట్ అన్నది వారి మేనిఫెస్టోలు ఇచ్చినాయి, మేము చెప్పి కొత్తవి కాదు, ఇది మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చారు, 460 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ 16 ఐటమ్ ఇందులో, 2 లక్షల రుణమాఫీ 14 ఐటమ్. ఈ ఉచిత విద్య, ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినట్టు అమలు చేస్తానికి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తాను రాశారా, రైతులను మోసం చేస్తాను రాశారా, పేదలను మోసం చేస్తాను రాశారా? దేనికోసం మరి మేనిఫెస్టో విడుదల చేశారు? మేము ఒకేసారి 425 హామీలు ఉన్నాయి, మాకు తెలుసు, ఒకేసారి మనం అడుగుతలేము. కనీసం అంచనంచే ఎక్కడైనా స్టార్ట్ చేయండి. 9 తారీఖు నాడు కూర్చుని కూర్చొని మాట్లాడినారు 2 లక్షల రూపాయలు అది చేయండి. రైతులు వ్యాసం చేసుకునే పంట వచ్చింది, పెట్టుబడి లేక 5 రోజులు చూస్తున్నారు పొలాలు వెంబడి. ఎక్కడైతే గోదావరి నీళ్లున్నాయో, బేసిన్ ఉందా, అక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పంట వేసి రైతు సిద్ధమున్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే, ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి, వ్యాసంగి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు, ఇవ్వండి. ఇప్పుడు ఆనకాలం అయితే ఇవ్వలే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. అదేవిధంగా పెన్షన్స్ పెంచుతామంటున్నారు, ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఒక్కటి ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి. మీకు గుర్తు చేస్తున్నాం మేమన్నీ, మేము ఈసపడతలేం, మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది, ఓడమని బాధ లేదు మాకు. మేము కూడా 39 మంది శాసనసభ్యులు ఉన్నాం, 40 దగ్గర 45 దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మేము కూడా ప్రజలతో కోటతో గెలిచిన వాళ్ళమే, మన కొత్త గెలిచిన వాళ్ళం మేము కూడా అవుతున్నాం. మేము మా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు అమలు చేస్తలేరు ఒక్కొక్కటిగా? కేవలం ఓట్ వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడపడం కోసం ఇది చేసింది మీరంత? పచ్చి దగ అవుతుంది, పచ్చి మోసం అవుతుంది దేశంలో. భవిష్యత్తు ఇట్లాంటి దగాతో ప్రభుత్వం నేను దూలితవరకు, నేను కూడా అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. అదేవిధంగా యూరియా కొత్త మొదలైంది, మొదటిసారి మళ్ళా నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఏవో క్యూరి నిలబడ్డారు, అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపింగ్ చేస్తూ ఉన్నారు.
మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో యూరియా కొరత లేదు, ఇప్పుడు యూరియా కొరత మొదలైంది. అంటే దీనికి అవమానం లేదు, దూరదృష్టి లేదు. అదేవిధంగా నిరుద్యోగ భూతి, ఫోన్ ఎక్కడ ఉందా? నిరుద్యోగ భూతి ఆయన అడిగితే ఆయన లేదు అంటాడు. ఆయన ఎవరు? పట్టి విక్రమార్క. ఏది ఎక్కడ చెప్పినా? ఎవరు చెప్పారు? మా వారి నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే, మేము ఎక్కడ మాట ఇవ్వలే అన్నారు. ఇగో మేము నిరుద్యోగ భృతి ఆర్ గ్యారంటీలో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక నిమిషం దీనికి కొంచెం ఒక నిమిషం ఒక నిమిషం కానీ మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే ఇన్ఫోన్ చేసుకొని మాట్లాడండి. బేరోజ్గార్ యువాఓ కే లియే హర్ మహీనే 4000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే దేంగే. ఎవరు చెప్పలేదు అంటాడు ఆయన. అది ఎలక్షన్ మ్యానిఫెస్టోలో పెట్టారు, 46 నంబర్ మ్యానిఫెస్టోలో. మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి. మాకు ఏడిచే మీ ప్రభుత్వం ఉన్నారు, మేము సహకరిస్తాం మేము కూడా. కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం. గొంతే తడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు, 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు యువతి యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి. వాళ్ళ నుంచి హాయిగా ఈ బస్సుకు రాదు తప్పదు, హాయిగా ఇంటికి పోయేస్తారు, కాలేజీకి పోయేస్తారు, కొనియండి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం అంటే 10,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు వండవారికి. ఇందులో ఉంది, నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేను. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది, ప్రణాళిక తయారు చేయాలి, దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి, దానికి కొంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ దీనికి ఇమీడియట్గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను. 10,000 రూపాయలు ఇవ్వండి, అమరవీరుల గురువారి వెళ్ళి ఇవ్వండి. ఒక ఉద్యోగం కూడా మేము ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం, మేము చెప్పుకోలేకపోయినాం. చాలామందికి మా కాన్స్టిట్యూషన్ మా జిల్లాలోనే, నేనే మినిస్టర్ ఉన్నప్పుడు అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం, 10 లక్షల రూపాయలు ఇచ్చాం, అందజేశాం. 250 గజాల జాగిస్తామన్నారు, ఇవ్వండి. ఇవన్నీ తక్షణంగా తీసుకునే చెల్లు. మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సి అడుగుతలేము. మేము 420 దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సి ఉన్నాయి, అది మాకు తెలుసు. ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి, కొంత టైం తీసుకుంటుంది. ఇమాం మోజాలకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు, ఇవ్వండి ఇవ్వండి. వికలాంగులకు 6,000 అన్నారు, ఇవ్వండి. ఆశాపేద 4,000 అన్నారు, ఇవ్వండి. ప్రతి పట్టణంలో రష్ పెరిగింది. ఆటోనగర్ మంచి ఆలోచన, వారు చేసినటువంటి ఆలోచన ఆటోనగర్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో. ఆటోనగర్ పెట్టించండి, స్థలం సేకరించండి. ఇకపోతే ఇక కళ్యాణ లక్ష్మికి మేము 100,000 రూపాయలు ధరిస్తాం, తులం బంగారం అన్నారు. ఇవ్వండి, తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి, మండలపోతే స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ 100,000 రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి. ఆ 100,000 రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తులం బంగారం సంగతి చెప్తలేరు, ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. తర్వాత ఇందిరమ్మ కానుకనట. అదేవిధంగా మాజీ సర్పంచ్లో 1,500 రూపాయలట, మాది వాడు ఉండడం గౌరవ వేతనం ఇవ్వండి. మళ్ళీ సర్పంచులకు, ఎంపీడి, జడ్పీడీలకు వేతనం గౌరవ వేతనం పెంచామన్నారు, పెంచండి. ఇవన్నీ ఏమి లేదు. అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి, టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి ప్రభుత్వానికి, మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపించండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, నేను మిమ్మల్ని అసెంబ్లీ చెప్దామనుకున్నా. నా కాన్స్టిట్యూన్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. దాదాపు ఒక 15,000-16,000 ఇండ్లు మంజూరు చేశారు, అందులో 10% కట్టలే.
నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్, కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నా కాన్స్టిట్యూ జైలుకు పోయినరు, నాయకులు జైలుకు పోయినరు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది, పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది. మళ్ళా ఇందిరా మహిళలు నా విధంగా కానియకండి, మళ్ళీ ఇందిరమ్మ పేరు పెట్టారు 5 లక్షల దాని స్కీమ్ కోసం. పేదవారు గుర్తించండి, న్యాయమైనటువంటి వారిని గుర్తించండి, అరుణం గుర్తించండి, వారికి అలాట్ చేయించండి, కట్టిస్తారా కట్టించండి, వాళ్ళు ఎటువంటి విధి విధానాలు తయారు చేయండి. ఇక విధి విధానాలు తయారు కాలేదు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు, ఏం చేశారు, ఏం సాధించారండి? 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి నేటికి, ఈరోజు అయిపోయింది, నిన్నటి క్లోజ్ అయిపోయింది. ఇందులోనే మీరే రాశారు ఒక ప్రభు ఒక అంశంలో ఏమని, చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వార్తకు దరఖాస్తు తీసుకున్నారు, క్యూలో వాళ్ళు పాపము ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? కళ్యాణలక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ చేసినాం, దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం, ఇవన్నీ జరగలేదు. అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చేతగంటనా నిరూపించుకోలేక నిరూపించుకొని వస్తుందని ఇవన్నీ తప్పుదో పట్టిస్తూ ఉన్నారు.